కాస్త నీళ్ళిస్తావా? నా ఫ్రెండ్స్ కొంతమందికి పార్టీ అరేంజ్ చేశాను, ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేశాను. నమస్కారం మేడం, సారు డ్రైవర్ని. మీ పెళ్లి పార్టీయా ఇది? అవును. రే, త్వరగా బయలుదేరు. సరే సార్. హ్యాపీ. మీరు మొదటిసారి ఇలాంటి పార్టీ ఇస్తున్నారు మాకు, చాలా థ్యాంక్ యూ సార్. బాగా ఎంజాయ్ చేయండి, తిని తాగి. డ్రింక్ ఎలా ఉంది? మీరు కూడా తీసుకోండి. ఓ, నీకు కొంచెం పోయినా? నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. ఓకే ఓకే. సీయర్స్ సీయర్స్. తర్వాత. అవును, అమ్మాయికి ఇల్లు నచ్చిందా? హాయ్ మహేష్, మీ ఆయనకి ఫ్రెండ్ని. ఏమైంది, ఈరోజు ఏమి మాట్లాడినంటున్నా? నేను ఇప్పుడే వస్తానా? హలో, ఐ క్యాచ్ యూ లేటర్. ఐ అండర్స్టాండ్, ఫంక్షన్లో ఉన్నాను. ఓకే. ఇక్కడ నుంచి నావేంటి, లోపలికి రా. రండి, బయలుదేరదాం. ఓకే, బాయ్, మేము వెళ్ళొస్తాం. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్. పాప, అవన్నీ నువ్వు తీకు, నేను తీస్తానులే. ఇలా ఇవ్వు. అయ్యో, ఈ పనులన్నీ నువ్వు చేయకూడదు పాప, నువ్వు వెళ్ళి కూర్చో. పర్వాలేదక్క, ఇందులో ఏముంది? నేను చూసుకుంటాను. అక్క, ఆ తాళం వేసున్న రూమ్ తాళం ఎక్కడుందో మీకు తెలుసా? ఏ రూమ్ది పాపా?
ఆ రూమ్ దే అక్క. నా మాట విను పాప, ఆ రూమ్ మాత్రం తెరవద్దు. ఒకరోజు క్లీన్ చేద్దామని ఆ రూమ్ తెరిచాను. అతను నన్ను కొట్టడం ఒకటే తక్కువ. సంవత్సరంన్నర అయింది పాప నేను ఇక్కడ పనిలోకి చేరి. ఇప్పటి వరకు ఆ రూమ్ తెరవడం నేను చూడనేలేదు. ఆ రూమ్ లోపల ఏముందో ఆ దేవుడికే తెలియాలి. హలో. హలో, ఎలా ఉన్నావమ్మా? నా పైన కోపంగా ఉందా? ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? తప్పుగా అనుకోకమ్మా. నీకు మాట్లాడద్దు. ఆ మనిషికి నాన్నకన్నా వయసు ఎక్కువ. నాన్న బిజినెస్ లాస్ అయ్యి అప్పు తీసుకున్నది కూడా నా మంచి కోసమేనా? అమ్మా, అదేంటంటే మీ సమస్యలన్నీ పూర్తయ్యాయి కదా, ఇంక మీదట నాకు కాల్ చేయకు ప్లీజ్. ఆ పాప ఎందుకోసం ఆ రూమ్ తాళం అడిగింది? సరే, ఈ విషయం నాకెందుకులే. ఏమైందమ్మా? ఏమైంది? ఇక్కడ 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 ఏమీ లేదే. ఏ, సరే సరే, ఇలా రా. సరేరా, ఇక్కడ కూర్చో. ఇదిగో కొన్ని మంచినీళ్ళు తాగు. తాగమ్మా. ఏమైందో చెప్పు. ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఏంటి? ఇక్కడ ఇక్కడ ఏదో ఒకటి ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నా కళ్ళకి ఏవేవో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది అక్క, నేను చెప్పేది కాస్త నమ్మండి. అలా అయితే ఈ విషయాన్ని నీ హస్బెండ్తో చెప్పచ్చు కదా. నేను ఆయనతో చెప్పాలని అనుకున్నాను, కానీ ఆయన దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ఓకే, చర్చ్ నుంచి ఫాదర్ని రమ్మని కాస్త ప్రార్థన చేయమని చెప్దామా? నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, కానీ ఆ రూమ్లో ఏదో ఒకటి ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. సరేనమ్మా, నీ హస్బెండ్ వస్తే ఆ రూమ్ని తెరవమని చెప్దాం. టెన్షన్ అవ్వకుండా కాస్త రిలాక్స్గా ఉండమ్మా. నేను నీతోనే ఉండనా? వద్దులేండి. లేదు, పర్వాలేదు, నేను చూసుకుంటానక్క. సరే, వెళ్ళొస్తాను. హ్
ఏం చేస్తున్నావు? ఏమయ్యా, ఎందుకు ఈ అమ్మాయిని భయపెడుతున్నావు? వేస్ట్ తీయడానికి వచ్చాను. సారు ఉదయాన్నే వెళ్ళేటప్పుడు వేస్ట్ తీసుకెళ్ళమన్నారు, అందుకే వస్తే. కానీ మేడం నన్ను చూసి భయపడి అరుస్తున్నారు. ఆయన ఏమీ అనకండక్క, అంతా నా మిస్టేకే. ఐఎమ్ సారీ. సారీ, రండి. ఏమైందమ్మా, మళ్ళీ దేనైనా చూసి భయపడ్డావా? నేను అలా నిద్రపోయానక్క. ఒక పీడకలా సడన్ గా ఆయన వచ్చిన వెంటనే. నీకు ఇక్కడ ఒంటరిగా ఉండడం భయం వేస్తే మా ఇంటికి రా. లేదు, నీ హస్బెండ్ వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానక్క. సరే, లోపలికి వెళ్ళి తలుపేసుకొనుండు. నా కూతురు జీవితంలో చాలా కష్టాలు పడింది, నాకు తెలుసు. వాళ్ల వయసు పిల్లలందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటున్నప్పుడు తను మాత్రం బట్టల షాపులో పనిచేసి కుటుంబాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి బిజినెస్ నష్టమైన దగ్గరనుంచి ఈయన తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ నా కూతురు తల మీద చుట్టుకున్నాయి. తన జీవితంలో నెరవేరాల్సిన కలలన్నీ నెరవేరకుండా పోయాయి. అందువల్ల నా కూతురికి సంతోషం అనేది దక్కలేదు. ఆ రోజే ఆ విషయం ఆయనతో చెప్పాను. మేడం బాధపడకండి, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంకుల్, ఈవిడ చెప్పిందంతా నిజమే. చిన్నపిల్ల కదా, ఏదో చూసి భయపడి ఉంటుంది. డాక్టర్ వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తారు. మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయికి పెద్ద జబ్బేమీ లేదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మీరు చెప్పిన విషయాలు, అంటే మీరు చెప్పిన ఆ విషయాల గురించే ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది. బట్ ఒక విషయాన్ని మాత్రం ఆ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్తుంది, ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్తుంది. సరే, ఆ విషయం వదిలేయండి. ఇంకొక విషయం గురించి అడగాలి. ఇక్కడ ఒక రూమ్ని తెరవకుండా మూసే ఉంచుతున్నారా? అవును. అవును, నేను కూడా గమనించాను. అది ఎందుకు తెరవడం లేదు? నా పర్సనల్ మ్యాటర్స్ ఆ రూమ్లోనే ఉన్నాయి. అవి మిగతా వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పేది కారణం కాదండి. ఆ భయంతో అమ్మాయికి ఏదైనా అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదో పర్సనల్ అని చెప్పి సమస్యని పెద్దది చేయకండి. విషయం ఏంటో చెప్పండి సార్. అది మరేమీ కాదు. నేను ఇలా అవడానికి కారణం, నేను ఇలా హ్యాండిక్యాప్డ్ అవడానికి కారణం నా కోరికలు, నా కలలు అన్నిటినీ ఆ రూమ్లో పూడ్చిపెట్టాను. నా జీవితము లక్ష్యము ఒక్కటే, అంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. అందులోనే నా దృష్టి మొత్తం ఉండేది. అది మాత్రమే కాకుండా నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను.
నా కళ్ళు చెదిరిపోయేలా ఒక యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళు ముక్కలు ముక్కలైపోయాయి. మేము కావాలంటే 2 రోజులు ఉండి వెళ్తాము. తనకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అదంతా అక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పారే ఓదార్పు, అది మీరిక్కడుంటే ఖచ్చితంగా తనకు దొరకదు. రా పోదాం, చాలా సంతోషం. అక్కడ నిలబడి ఏంటి చూస్తున్నావు? రావే, మేము వెళ్ళొస్తాం. నేను 2 టాబ్లెట్స్ ఇచ్చాను, వేరే ఏం లేదు. నిద్రపోకుండా ఉండడమే ప్రాబ్లం. మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వని, ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం ఒక కారణం కావచ్చు. అనవసరమైన ఆలోచనలు అమ్మాయికి వస్తున్నాయి. అది మాత్రమే కాదు, మీ దగ్గర కానీ ఇంటికి కానీ ఆ అమ్మాయి ఇంకా దగ్గర అవ్వలేదు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు మనసులో లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దయాలకి సంబంధించిన విషయాలు సహజంగానే వాళ్ళకు అనిపిస్తూ ఉంటాయి. అలా తోచడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఓకే, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది ఏమైంది? అసలు ఏం జరిగింది అక్కడ?
యాక్చువల్లీ ఏం జరిగింది సార్? నేను రెండు పెగ్గులేసి నా రూముకు నిద్రపోవడానికి వెళ్ళాను. అప్పుడెవరో నా వెనకాలొచ్చి చాలా బలంగా నా తల మీద కొట్టారు. అప్పుడు మీరెక్కడున్నారు? నేను నిద్రపోతూ ఉన్నాను, ఏదో శబ్దం వినిపించింది. వచ్చి చూస్తే హలో. హాయ్ సార్. మేడం ఎక్కడున్నారు? నేను ఇక్కడే బయట ఉన్నాను మేడం. లోపలికి రండి. ఓకే మేడం. ఎస్ మేడం. ఐసెక్, ఇది ఒక అటాక్ లాగా తెలుస్తోంది. సో ఒక్క చోటు కూడా వదలకుండా మొత్తం సర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ చేయకూడదు. ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. నేను కూడా ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాను. నేనుండే ఫ్లాట్లో ఇలాంటివన్నీ జరిగాయంటే నేను అసలు ఊరికే వదిలిపెట్టను. సీసీటీవీ ఫుటేజ్ బాగా చెక్ చేయండి. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరెవరు వచ్చి వెళ్లారు అని మీరు బాగా అనలైజ్ చేయండి. ఓకే. షూర్ మేడం. షరీన్, ఐసెక్ ఇక్కడ అని చెక్ చేస్తారు, నువ్వు కాస్త హెల్ప్ చేయమ్మా. సరే. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయి ఎలాంటిది చూడండి. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. నా విచారణలో తన అంత అమాయకురాలు కాదనిపిస్తోంది. షీఈస్ వెరీ బోల్డ్. నా ఊహ లాంటిది. పోలీస్ మైండ్ కదా. ఎనీ హోప్? నేను చెప్తాను. మ్యామ్. ఎస్, టెల్ మీ. చెప్తే నమ్ముతారా అని తెలీదు. నీకేదైనా అనిపించిందంటే ఏ మొహమాట పడకుండా అంతా చెప్పు. మ్యామ్, అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక నెగటివ్ ఫీల్ ఉంది. ఐ మీన్, దెయ్యం, భూతం, పిచాచి అలాగేదో అనిపిస్తుంది. ఇంతవరకు ఇలాంటి వాటికి నేను భయపడలేదు, కానీ ఇప్పుడేంటో తెలియట్లేదు. సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్. నేను దీని గురించి చెప్పేటప్పుడు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసేసారు. ఇంతవరకు అంతా ఇల్యూషన్ గానే ఉండింది, కానీ ఇప్పుడు ఆయన మీద జరిగిన అటాక్. ఏ కమ్ ఆన్, వాట్ ఎ ఫూలిష్నెస్. ఈ కాలంలో ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా? ఓకే, నువ్వు చెప్పేవని నేను నమ్ముతాను, బట్ మీ హస్బెండ్ పైన జరిగిన అటాక్ ఎఫ్ఐఆర్లో నువ్వు చెప్పిన కథని రాయడం కుదురుతుందా చెప్పు. ఇలా చూడు షరీన్, నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా మేము ఈ కేసుని ఎలాగైనా టేకప్ చేస్తాం. ఎందుకంటే ఫ్లాట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ అటాక్ చేసింది దొంగ అయ్యుంటే రేపు ఇంకొక ఫ్లాట్లో దొంగతనం చేయరని ఏంటి నమ్మకం? అందువల్ల ఇలా నెగిటివ్గా ఆలోచించడం మానుకో షరీన్. మేడం, ఈవిడ కంప్లైంట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు, కానీ ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తానని చెప్తున్నారు. ఓకే, అలా అయితే మనం వెళ్దాం. ఓకే మేడం. సార్, నేను చెప్పాను కదా, ఇది అసోసియేషన్కి సంబంధించిన విషయం. నేను కల్పించుకోకుండా ఉండలేను కదా. అది మాత్రమే కాదు, అటాక్ చేయడానికి వచ్చిన వాడు ఈయనే టార్గెట్ చేశాను, ఏంటి గ్యారంటీ? ఆ సమయంలో కరెంట్ కూడా పోయింది. రైట్, అదే నేను చెప్పబోతున్నాను. ఈయనకి పక్క ఫ్లాట్లోనే నేను కూడా ఉంటున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్కి శత్రువులు ఉన్నారని అడగటంలో అర్థం లేదు. సో అదెవరో కనిపెట్టి తీరాలి. ఓకే, బయలుదేరదాం. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను.
ఆహా, ఇప్పుడే నువ్వు లేచొస్తున్నావా పాప? ఏమైంది, మూడాప్లా ఉన్నట్టున్నావు, సరిగ్గా నిద్రపోలేదా? హలో, ఏమైంది నీకు? నిద్ర వస్తే వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను పనంతా పూర్తయిపోయిన తర్వాత చెప్పేసి వెళ్తాను, సరేనా? అదంతా ఏమీ లేదక్కా, మాత్రలు వేసుకుంటున్నాను కదా, అందుకే తల నొప్పిగా ఉంది.